నమస్తే ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 75వ స్వాతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేర్ని నాని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుల పోరాటాల్లో జిల్లా వాసులకు అపూర్వ స్థానం ఉందని అన్నారు. జిల్లాలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని, రైతులకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. 2022 సంవత్సరం డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని నాని తెలిపారు. అలాగే జిల్లా అన్ని రంగాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలులో ముందుందని నాని వివరించారు. ఆయన్ను ఆహ్వానిస్తారు. ఇప్పుడు సమీక్షించవలసిందిగా కోరారు. శాఖ నిర్వహిస్తూ ఏడు క్యాష్ అవార్డ్స్ రిసీవ్ చేసుకున్నారు. ఎన్సీసీ గర్ల్స్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల స్వాతంత్ర సమరయోధుల పోరాటాలతో సిద్ధించుకున్నటువంటి మన స్వాతంత్రం, అలాగే ఆ పోరాటాల్లో పశ్చిమ గోదావరి జిల్లా వాసుల త్యాగాలకు అపూర్వమైనటువంటి స్థానం ఉంది. మన జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి గరగ వెంకటరమణ గారు, రమణమ్మ గారు ఇప్పటికీ మనందరితో సజీవంగా ఉంటాం. జిల్లాకు చెందిన అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర సమరం కోసం తెల్లదొరలపై జరిపిన పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. రాష్ట్ర అభివృద్ధి కోసం వేసే అడుగులలో కుల, మత, భాష, ప్రాంత రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేసి ప్రగతిశీల దిశగా అడుగులు వేస్తున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించగా తణుకు పట్టణానికి చెందిన మాంటిసోరి స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ శాఖలకు చెందిన సెక్రటరీలను ప్రదర్శించారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను నాని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, డీఐజీ కేవి మోహన్ రావు, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ లో ఆదివారం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత గాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిశ్రా మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని అన్నారు. ఆ మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి అంబేద్కర్, హిమాన్సు శుక్లా, సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి పాటుపడిన దేశ నాయకులను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని వైఎస్ఆర్సిపి మండలాధ్యక్షుడు పాల్బొన సత్యనారాయణ చెప్పారు. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఎగరవేశారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి బన్నీ ప్రసాద్, కార్యదర్శి అభిబుద్ధి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్రేమచర్ రామరాజు, అథ్లెట్ టౌన్ అధ్యక్షుడు ఆకుల చిన్నబాబు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, పార్టీ నాయకులు కోనపరెడ్డి జయరాజు, కందుల సత్యనారాయణ, కంకటల సతీష్, సంబిత్ రాజేష్, గారపాటి నాగరాజు, షేక్ ఫకీర్ సాహెబ్, తమ్మ బతులరాము, కాకల విశాలాక్షి, కసగాని చిన్న, రాయుడు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ కొద్ది అనుకున్నాను సీనియర్ కొద్ది అను అత్తిల మండల వైఎస్ఆర్సీపీ మండల కార్యాలయంలో 75వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం దేశ ప్రజలకి మరియు రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గ మండల గ్రామ ప్రజలందరికీ కూడా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అత్తిల మండల వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కలిగించి ఈ దేశానికి ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకోవడం కానివ్వండి పోరాటాలు చేసుకోవడం మన దేశానికి స్వాతంత్రం సంపాదించడంలో అమరులైన వీరులందరిని కూడా స్మరించుకోవడం ఈ రోజు ఈ దినం యొక్క ప్రత్యేకత అత్తిల మండల పరిషత్ కార్యాలయంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎంపీడీఓ బి వీరస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ బి వీరస్వామి మాట్లాడుతూ ఎందరో దేశ నాయకుల ప్రాణ త్యాగాల ఫలితంగా దేశానికి స్వతంత్రం సిద్ధించిందని అన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాజు బన్ని ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడు పైభన సత్యనారాయణ అత్తిలి టౌన్ అధిష్టాపకులు చిన్నబాబు మండల కార్యదర్శి అభిబుద్దీన్ ఉప సర్పంచ్ మద్దల శ్రీనివాస్ సభ్యుత రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఘనంగా దేశం అంతా కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నాం ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా మనం అంతా కూడా అందుకుంటున్నాం రానున్న రోజుల్లో కూడా జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా గ్రామాలన్నీ కూడా మహాత్మా గాంధీ ఆశించినట్టు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 20వ తారీఖున జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల కార్యక్రమం మనం ప్రారంభిస్తున్నారు గ్రామ సీమలు అన్నీ కూడా చాలా అన్నీ కూడా పారిశుద్ధ్యము అన్నిటిలో కూడా ముందుగా ఉండడానికి అలాగే మన షెడ్స్ అన్నీ కూడా ఎస్డబ్ల్యూబీసీ షెడ్స్లో కూడా తర్వాత వర్మీ కంపోస్ట్ అన్నీ కూడా మొత్తం గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిని కూడా స్వచ్ఛంగా తయారు చేయడానికి 100 రోజుల కార్యాచరణ అనేది మనం ఈ రోజున 20వ తారీఖు నుంచి గౌరవ శాసనసభ్యుల చేతుల మీద మనం ప్రారంభించుకుంటున్నాం అత్తిలి పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఆర్ రాజ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు దేశ నాయకుల త్యాగాలను ఆయన వివరించారు విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అత్తిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్ మురళీమోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేశారు కార్యక్రమంలో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది బీఆర్ఓలు పాల్గొన్నారు అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అత్తిలి టౌన్ అధ్యక్షుడు పూతినేటి శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు కార్యక్రమంలో మాజీ ఎంపీ పికేత సత్యనారాయణ పార్టీ నాయకులు కసగాని హనుమంతు షేక్ ఏడుకొండలు కొరిపల్లి హరి అల్తి సత్యనారాయణ బోడపాటి సూర్యచంద్రరావు పాల్గొన్నారు అత్తిలి శాఖ గ్రంథాలయం వద్ద గ్రామ సర్పంచ్ గంట విజేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ మద్దల శ్రీనివాస్ బైపు కృష్ణాజీ గ్రంథాలధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు అత్తిలిలో బీజేపీ ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని మండల పార్టీ అధ్యక్షుడు బాల మహేష్ ఆవిష్కరించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులతో తిరుమూర్తులు పెరికెల అంజి పాలూరు శ్రీను లంకలపల్లి వెంకన్న కె సుబ్బారావు గుండెమొగల సూర్యనారాయణ పాల్గొన్నారు అత్తిలి లయన్స్ క్లబ్ భవనంలో క్లబ్ అధ్యక్షుడు యాతం రాంబాబు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు దాసం బాబ్జీ ఉల్సు భాస్కర్రావు వడ్డినెడ్డి వెంకటశివ సుబ్బరాజు బండి అయ్యప్ప స్వామి ఎల్ వెంకన్న డి కోటేశ్వరరావు ఎంవి రామరాజు ఎస్ఎన్ఎన్ గుప్తా ప్రసాద్ పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం కూడా బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించి వాళ్ళ నుంచి మనం స్వాధీనం చేసుకున్న రోజు 1947 ఆగస్టు 15 అది భారతదేశం అంతా కూడా పండగ వాతావరణంలో బ్రిటిష్ వారు శృంఖలాల నుంచి మనం బయటపడిన తర్వాత ఎన్నో బాధలు పడ్డాం గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు
जवाहरलाल नेहरू गारु मोत्तम एंतमंदो योधुलु प्राणालु अर्पिंचि मनकि स्वातंत्र्यान्नि तीसुकोच्चारु। అత్తిలి సహకార సంఘ భవనం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు। సొసైటీ అధ్యక్షుడు పైబొన సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఎగరవేసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు। కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు। అత్తిలి ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। కళాశాల పార్కవర్గ అధ్యక్షుడు దాసం గోవిందరావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మద్దల రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు। कार्यक्रम में पालक वर्ग सभ्यु पोतिरेड्डी सत्यनारायणमूर्ति, बंडि नागय्य, इंचार्ज प्रिंसिपल सी रामशर्म, जूनियर कलाशाल प्रिंसिपल डीवी रमणमूर्ति, अध्यापक अत्तिलि इंडियन डिजिटल स्कूल स्वतंत्र दिनोत्सव वेडुकलु घनंगा जरिपारु। जातीय पताका एस राजकुमार एगरवेशारु। गांधी चित्रपटानिकि पूलमाला वेसी निवाळुलर्पिंचारु। ई संदर्भंगा जरिगिन समावेशंलो एसए मात्लाडुतू विद्यार्थुलु क्रमशिक्षणतो विद्यनु अभ्यसिंचि देशाभिवृद्धिलो कीलक पात्र पोषिंचालनि अन्नारु। मेरिट विद्यार्थुक बहुमत डिजिटल क्लास रूम प्रारंभ विद्यार्थुक सांस्कृतिक प्रदर्शन इच्छा एसए राजकुमार पाठशाला तरफ घन सन्मानी कार्यक्रम में स्कूल चैरमन एम चित्राव करस्पांडेंट एसके मोहिद्दीन डिग्री कलाशाल पालक वर्ग अध्यक्ष दासम गोविंदराव ग्राम प्रमुख उपाध्याय विद्यार्थी पागर రాబడి స్కూల్ తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ రెగ్యులారిటీలో మనం పడతాం। సో ఈ రెండే సంవత్సరాలు ఏదైతే మనం బ్లాక్ అయి ఉన్నామో అవన్నీ కూడా ఈ టీచర్స్ ఈ మేనేజ్మెంట్ సహాయంతో పిల్లలంతా కూడా ఫార్వర్డ్ అవ్వాలని ఆశిస్తున్నామండి। అత్తిలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు। గ్రామ సర్పంచ్ గంట విజేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు। గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా సర్పంచ్ గంట విజేత మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిపించిన అత్తిలి గ్రామ ప్రజలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు। 70వ స్వతంత్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। కార్యక్రమంలో జనసేన పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది। అంతకుముందు మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేశారు। దగ్గర 1600 సంవత్సరంలో మరి వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చి ప్రపంచంలో అనేక దేశాలను బ్రిటిష్ వారు పరిపాలన చేయడం జరిగింది। అయితే అన్ని దేశాలు చాలా దేశాల్లో మరి హింసాయుతంగా పోరాడి స్వాతంత్రాన్ని పొందితే భారతదేశం మాత్రం ప్రపంచంలో ఏకైక దేశం శాంతియుతంగా అహింసతో పోరాటం చేసి అనేక మంది త్యాగదనులు త్యాగ ఫలితంగా మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రావడం జరిగింది। అత్తిలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 75వ స్వాతంత్రోత్సవాన్ని జరిపారు। సర్పంచ్ గంట విజేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు। గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఉప సర్పంచ్ మద్దల శ్రీనివాస్ కేకును కట్ చేసి గ్రామస్తులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఎస్డబ్ల్యూఎం షెడ్ వద్ద జాతీయ జెండా ఎగరవేసి మొక్కలు నాటారు। कार्यक्रम में वार्ड सभ्यु सेक्रेटरी जी भास्कर तरह पागर अत्तिलि गांधी बजार गांधी कमिटी आध्र्यन स्वतंत्र दिनोत्सव वेड़क निर्वहित देश नायक विग्रहाल पूलमाल वे निवा कार्यक्रम में गांधी कमिटी अद्यक्ष लोकम सत्यनारायण इर्री सतीश शेख एडुकोंडलु एड्डपल्ली गुरु साइपु शेखर पागर अत्तिलि मंडलम बल्लीपाट जट्पे उन्नत पाठशाल नाडु कार्यक्रम में आधुनिक पाठशाला पनुलनु तनकु संसद कार्मिक वेंकट नागेश्वरराव सोमवारं प्रारंभिस्तारनि वैएसआरसीपी मंडल अध्यक्ष कार्यदर्शुलु पैबड़ सत्यनारायण अभिबुद्धिनि तेलिपारु। अनंतरं विद्यार्थुलकु जगनन्न विद्याकानि कीर्तन अंदजेस्तारनि चेप्पारु। पार्टी नायकुलु कार्यकर्तलु ई कार्यक्रमंलो पाल्गोनालनि वारु कोरारु। तनुकु संसद कार्मिक नागेश्वरराव सोदरुडु कारुमूरि वेंकट प्रसाद द्वितीय वर्धंति संदर्भंगा अत्तिलिलो आदिवारं वैएसआरसीपी मंडल अध्यक्ष पायबन सत्यनारायण प्रसाद चित्रपटा की पूलमाल वे निवाचारे कार्यक्रम में वैएसआरसीपी नायक बुद्धराती बन्नी प्रसाद अभिबुद्दीन आपर चिन्नबाबू कंकड़ सत्य सभ्युत राजेश तरह पागर अत्तिलि मंडल के कैसमुद्रगट पंचायती सर्पंच बंडी वेंकटलक्ष्मी जातीय पताका आविष्कार देश नायक चित्रपटाल पूलमाल वेसर्भंग मोकल नाटी पारिशुद्य कार्मिक सन्मान चार कार्यक्रम में उप सरपंच यलनिता कार्यदर्शी रघुनाथ वैएसआरसीपी नायक कमटि श्रीनिवास बंडी वेंकट सत्यनारायण उड़मूडि प्रसाद याल स्वामी मल्लूर रामकृष्ण याल राजेश बुंगा सूर्यप्रकाश परवु रामाराव तदितरुलु पाल्गोन्नारु। अत्तिलि मंडलं बल्लीपाट जेपी उन्नत पाठशालालो 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని वैభవంగా నిర్వహించారు।
ग्राम सर्पंच कसरेड्डी बालाजी मातृमूर्ति सत्यवती ज्ञापकार्थं पाठशाला निर्मित जातीय जेंडा स्तूपं दिम्मनु सर्पंच बालाजी प्रारंभिंचारु। पाठशाला विद्या कमिटी वैस चेयरमैन तानुकोंड सूर्यप्रकाश जातीय पताकाने आविष्कारिंचारु। देशनायक चित्रपटालकु पूलमाल वेसी निवाळुलर्पिंचारु। कार्यक्रम में एएमसी चेयरमैन आपल वेंकटरमण माजी सर्पंच आपल पंडुस्वामी धनमूरी वेंकटेश्वरराव सोसईटी अद्यक्ष कुब्बर आंजनेयुलु उप सर्पंच कलारी श्रीनिवास पार्टी नायक आपल बुल नागेश्वरराव ट्रस्ट बोर्ड चैर्म धनमूरी दाताजी रायड धर्मारा पाठशाला प्रधान उपाध्याय एस पुरुषोत्तम उपाध्याय विद्यार्थी पागर। अत्तिल मंडल बल्लीपाटि श्री मदन गोपाल स्वामी देवस्था में 75वां स्वतंत्र दिनोत्सव वेड ट्रस्ट बोर्ड चैर्म धनमूरी दाताजी जातीय पताका आविष्कार देश नायक चित्रपटाल पूलमाल वेसी निवाद विद्यार्थुक स्वीट पंचपार कार्यक्रम में एएमसी चेयरमैन आकल वेंकटरमण सर्पंच कसरेड्डी बालाजी सोसईटी अध्यक्ष गुब्बल आंजनेयुलु माजी सर्पंच आकल पंडुस्वामी धनमूरी वेंकटेश्वरराव उप सर्पंच तलारी श्रीनिवास आकल बुल नागेश्वरराव रायुडु धर्मारा ईवो चंदक दाराबाबू पालक मंडल सभ्यु पाल्गोन्नारु। महानुभावुल त्यागाल फलितमे स्वातंत्र्यं सिद्धिंचिंदनि तणुकु शासनसभ कार्मूरु वेंकट नागेश्वरराव अन्नारु। तणुकुलो आदिवारं जरिगिन 75वां स्वतंत्र दिनोत्सव वेडुकल्लो एम्मेल्ये कार्मूरि पाल्गोनि 300 जेंडर आविष्करिंचि मात्लाडारु। स्वतंत्र साधन कोसम जगह पोराट में असूल बास देश नायक इलापू स्मरुवान अवत देश नायक चरत्र चिना स्फूर्ति को मुझे वैएससीपी कार्य वूपन जे एगरवे गांधी महात्म चित्रपटा की पूलमाल वेसी निवा अन तहसीलदार कार्यलय वांधी महात्म विग्रह की पूलमाल वेसार कार्यलय सूपर दंड वर्म अद्यक्षत अत्युत्म सेवल उद्योग प्रशंस पत्र अंदर जिला परिषद बाल उन्नत पाठशाला हेच्चम प्रसाद अध्यक्ष निर्वहित कार्यक्रम में जातीय जेंडा आविष्क पाठशाला एनसीसी कैंडेट गौरव वंदना स्वीकार मुनपल कार्यलय में कमीशनर नेप वासुबाबू अध्यक्ष निर्वहित जेंडा वंदना कार्यक्रम में एमएलए कारमूरी जेंडा आविष्क अत्युत्तम सेवल उद्योग प्रशंसा पत्र मेमंटो अंदर सज्जापुर शिवालय में वीधि स्थाक नायक कोलीबाब आध्न कार्यक्रम में एमएलए जातीय जे आविष्क विद्यार्थुक पुस्तक पेन मिठाई चाकलैट पंपणी सोसईटी रोड मदर तेरेसा आर्ट इन आध्न निर्मित स्वतंत्र दिनोत्सव वेड पागो अन आरटीसी बसस्टा प्राप्त में भारतमाता आर्ट इन आध्न स्वतंत्र दिनोत्सव वेड भाग में अंबुलेंस वाटर प्लांट्स आक्सीजन सिलीर एमएलए कारमूरी प्रारंभ सीटीओ कार्यलय में उद्योग कार्यक्रम में भूपेन्द्र जेड आविष्क के कटार कार्यक्रम में राष्ट्र शेट्टी बंजा कॉर्पोरेशन चेयरमैन विद्यावेत्त गुब्बल तम्मय्य वैएससीपी पटनाध्यक्ष एसएस रेड्डी माजी एएमसी चेयरमैन चिट्टूरी वेंकट सुब्बाराव एएमसी चेयरमैन उंडवल्लि जानकी एएमसी वैस चेयरमैन मुरुगाला श्रीनिवास आकुल किरण मालशेट्टी शिवशंकर मेहर अंसारी डाक्टर सुंदर रामराजु तिर्रे विजयकृष्ण इंदुपल्लि बलराम उल्लूरी सीताराम बेज्जवरपु हेमश्री श्रीलता शेख बाजी भारतमाता आटो यूनियन अध्यक्ष कार्यदर्शि उपांगम रामबाबु कंचन दुर्शेश्वरराव मदर तेरेसा आटो यूनियन मन गौरव एमएलए गारु देश नायक पटाल की कमांडर शालिम राजु गौरव एमएलए गारु अलागे पाठशाल आर्मी ट्रूप गौरव वंदन अंदिंचडं जरुगुतुंदि गौरव वंदन अंदिंचडं जरुगुतुंदि ఈ పరేడ్ లో పాల్గొనడం జరుగుతుంది పాఠశాల ఆర్మీ నేవీ రెండు గ్రూపుల డాట్ ఆర్మీ నేవీ దా సిగరెట్ ఇండిపెండెన్స్ చెప్పారని కిల్లర్ పురా ఇజ్లాం 75వ స్వతంత్ర వేడుకలు మనం ఈ రోజు జరుపుకుంటున్నాం మరి ఆ రోజున పెద్దల త్యాగఫలం రక్తాల చిందించి ప్రాణాల త్యాగం చేసి ఎన్నో పోరాటాలు చేసి ఆస్తుల్ని ప్రాణాల్ని త్యాగంగా పణంగా పెట్టి ఈ స్వతంత్రగా మనం పరిపాలించుకునే విధంగా మనకు చెప్పిన పెద్దల్ని ఈ రోజు స్మరించుకుంటూనో
ఎంతైనా శక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ వాళ్ళని ఈ భారతదేశంలో మనం ఏ పనైనా చేసే ముందు ఒకసారి వాళ్ళు చేసిన త్యాగాలని స్మరించుకుంటూ ముందుకెళ్తే ఇంకా మనం ఈ దేశాన్ని బంగారు దేశంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అటువంటి పోరాట పటిమతోటి 250 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని పారద్రోలి మనకు అప్పచెప్పి ఈ రోజుకి కూడా మనం ప్రజలు చాలామంది అట్టడుగు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ భారతదేశంలో నెంబర్1గా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడు గూడు ఉన్ని ఉండాలని ఆయన వచ్చిన కాడించి కూడా ఒక యజ్ఞంలా తీసుకుని ఇవాళ తణుకు నియోజకవర్గంలోనే 346 ఎకరాలు ఎక్వైర్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మహాయజ్ఞంలాగా ఇది నిజమైన స్వతంత్రం అంటే ఇంచేతంటే ఏనాడు కూడా అట్టడుగు జనాన్ని గుర్తించని ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. ఒక రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు, తర్వాత వాళ్ళ తనయుడు 2-4 గడుగులు ముందుకేసి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా త్యాగం చేసే విధంగా వాళ్ళందరికీ కూడా కూడు గుడ్డ అన్నీ ఉండే విధంగా ప్రతి ఒక్కటి కూడా అవినీతికి తావు లేకుండా మరి అందించే కార్యక్రమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కొనయాడటం ఎంతైనా సరే సబ్బు అని చెప్పి తెలియజేస్తూ మరి ఆ రోజు పెద్దల్ని ఒకసారి స్మరించుకుని ప్రతి కార్యక్రమం చేయాలని మన అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తణుకు శాసనసభ కారుమూరు వెంకట నాగేశ్వరరావు సోదరుడు అధ్యాపకుడైన కారుమూరు వెంకట ప్రసాద్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గురువు మీద ప్రేమతో శిష్యులు మురాల సుధాకర్, డాక్టర్ దాక్కా సుందర రామరాజు రోగులు బాలింతలకు ఎమ్మెల్యే కారుమూరు చేతుల మీదుగా పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురువు వెంకట ప్రసాద్ సేవలను కొనియాడారు. ప్రేమాన్విత మానసిక పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు పండ్లు బ్రెడ్ అందజేశారు. అనంతరం సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమం, ఆర్యవయస వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్నాధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరు వెంకట సుబ్బారావు, ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, వైస్ చైర్మన్ ముడగల శ్రీనివాస్, కొడమంచి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. తణుకు టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గంగాధర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ నాయకుల జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని గంగాధర్రావు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ వద్ద స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు కేఎంఎస్ఎస్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా జడ్జి వివిఎస్ శ్రీనివాస శర్మ, సీనియర్ సివిల్ జడ్జి ఏ నాగశైలజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాధిక, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి బాబు, 2వ అదనపు మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఎన్ మేరీ పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి నక్కాజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు సిహెచ్ గోపికృష్ణ, కార్యదర్శి ఎం నరసింహాచార్యులు, పిపి సాయిబాబా, క్రాంతి ప్రసాద్, ఏజీపీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తణుకు బీజేపీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు నాని తాతాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వతంత్ర సమర యోధుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు అయినంపూడి శ్రీదేవి, కొవ్వూరు వెంకటరెడ్డి, అవినాష్, నాగరాజు, రామ్మోహన్ రావు, రాజశేఖర్, చిట్టిరాజు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోజన.
తణుకు ప్రజానీకానికి కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశం మొత్తం స్వాతంత్ర ఉద్యమం జరిగిందో ఆ రోజున ఉన్నటువంటి మహానుభావులు గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి యొక్క స్ఫూర్తితో మన ప్రాంతంలో కూడా అనేక మంది స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఏ ఒక్క సాంకేతిక ఈ డెవలప్మెంట్ లేని రోజుల్లో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మన ప్రాంతంలో స్వాతంత్ర జ్వాలను రగిలించి ఇక్కడ ప్రజానీకాన్ని స్వాతంత్ర సమరంలో ముందుకు తీసుకెళ్లినటువంటి మహానుభావులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ వారిని గౌరవించాలి, వారికి ఘనమైన నివాళి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి ఎక్కడైతే స్థూపాలు ఉన్నాయో లేకపోతే బతికున్న వారిని సన్మానించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన తణుకు, పెరవలి, పెనుమంటర ప్రాంతాలకు సంబంధించి వీరందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆనాడున్నటి బ్రిటిషర్స్ చేతిలో లాఠీ దెబ్బలు తిని ప్రాణాలు త్యాగం చేసి వారి కుటుంబాన్ని పణంగా పెట్టి పోరాడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వీరికి భారతీయ జనతా పార్టీ తణుకు తరఫున అలాగే నర్సాపురం పార్లమెంట్ తరఫున ఘనమైన నివాళిని ఈరోజు మేము అర్పిస్తా ఉన్నాం. జాతీయ పండుగ రోజుల్లో మద్యం మాంసం విక్రయించరాదని ఆంక్షలు ఉన్నప్పటికీ తణుకు పరిసర ప్రాంతాల్లో స్వతంత్ర దినోత్సవం రోజున మాంస విక్రయాలు యథావిధిగా జరిగాయి. తణుకులో అక్షర పబ్లిక్ స్కూల్ వద్ద స్త్రీ సమాజం వీధిలోనూ మాంస విక్రయాలు జరిగాయి. పెరవలి మండలం పెరవలి సెంటర్లో సైతం మాంస విక్రయాలు జరగగా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. తణుకు న్యాయవాది గుమస్తాల సంఘ భవనంలో అధ్యక్షుడు కటకం కృష్ణమూర్తి జాతీయ ఎజెండా ఎగురవేశారు. నూతన కార్యవర్గం పడిముకుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా కంటకం కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడుగా పివిబిఎస్ఎన్ మూర్తి, కార్యదర్శిగా గంటా ప్రసాద్, సహాయ కార్యదర్శిగా ఎర్లగడ్డ రవి, కోశాధికారిగా ఈమన్ సిద్ధేశ్వర ప్రసాద్ ఆరుగురు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.